నేను తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అని, వీరు కన్వీనర్ ఎంఏ వజీర్ గారు, కో చైర్మన్ గారు శంకర్ గారు. ఈరోజు మనం హైదరాబాద్లో కేంద్రంగా తెలంగాణ విద్యుత్ సంస్థ ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి 23,000 మంది ఆర్టిజన్ కార్మికులు గత 6-7 సంవత్సరాల నుంచి ఆర్టిజన్స్గా పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందు 15-20 సంవత్సరాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేశారు. వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్లో కన్వర్షన్ ఇమ్మని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కన్వర్షన్ మీన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి జూనియర్ లైన్మెన్లు, జూనియర్ అసిస్టెంటు, సబ్ ఇంజనీర్లు, ఆఫీస్ సబార్డినేట్సు, ఎవరి క్వాలిఫికేషన్కి దగ్గర ఉన్నటువంటి పోస్టులు డిపార్ట్మెంట్లో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు అన్నింటినీ కూడా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులతో భర్తీ చేయాలని చెప్పి మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాము. భవిష్యత్తులో దీనిని యాజమాన్యం దృష్టికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రోజురోజుకి తెలంగాణ విద్యుత్ సంస్థలో వినియోగదారులు బాగా పెరుగుతూ ఉన్నారు. రోజుకి 1,000 మంది, నెల వచ్చేసరికి 1,50,000 మంది వినియోగదారులు పెరుగుతూ ఉన్నారు. వినియోగదారులకు సరైనటువంటి సేవలు అందించాలన్నా, రైతులకి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలన్నా, చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ట్రాన్స్ఫార్మర్ లాంటి ఫెయిల్ అయినప్పుడు రిపేర్ చేయాలన్నా, ముఖ్యంగా సిబ్బంది చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి పనులు చేయటంలో, కన్జ్యూమర్కి సేవలు చేయటంలో కానీ, మిగిలినటువంటి రైతులకి నిరంతరం సప్లై ఇవ్వడంలో కానీ, ఈ ఆర్టిజన్స్ ఎవరైతే 23,000 మంది ఉన్నారో, ఈ ఆర్టిజన్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. రైతులకి ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా కూడా వెళ్ళే రెక్టిఫై చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలన్నానంటే, క్షణం పాటు కూడా కరెంటు పోకుండా నిరంతరం వినియోగదారులకి, రైతులకు సప్లై అందించడంలో ఈ 23,000 మంది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి డిపార్ట్మెంట్లో సరైనటువంటి గుర్తింపు లేదు. వీళ్ళెవరో కూడా శాశ్వత ఉద్యోగులు కాదు. గత ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా మిమ్మల్ని గుర్తిస్తున్నాము, రెగ్యులర్గా చేస్తున్నామని చెప్పి లాస్ట్ మినిట్లో ఒక స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి ఆ రకంగా మోసం చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ ఇవ్వాలి అనేది మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ట్రాన్స్కో యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది కేవలం ఆవిర్భావ సభ మాత్రమే. భవిష్యత్తులో మా కార్యాచరణ రూపొందించుకుని ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా డిమాండ్ ఏదైతే కన్వర్షన్ అనే డిమాండ్ ఏదైతే దానిని ఒప్పుకుంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇన్ కేసు అట్లా చేయడానికి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా లేని పక్షంలో అనివార్యంగా కార్మికులకు ఉన్నటువంటి హక్కు పోరాటం, ఆ పోరాటం ద్వారా మా కన్వర్షన్ సాధించుకుంటాము. కన్వర్షన్ సాధించుకునే వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.